హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అస్థిపంజర వ్యవస్థ గురించి నేర్చుకుందామండి. ఈరోజు వచ్చేసి ఇందులో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన ఓన్లీ ఎంసిక్యూ టాపిక్స్ అండి. జీవుల్లో అంతర్గతంగా లేదా బాహ్యంగా ఉండే దృఢమైన గట్టి నిర్మాణాన్ని అస్థిపంజరం అంటారు. అస్థిపంజరంలో ముఖ్యంగా రెండు రకాల ఎముకలు ఉంటాయి, ఒకటి మృదులాస్థి అండ్ అస్థి అండి. చూడండి, నేను చదివే ఇంతకుముందుకే చదివి పెన్సిల్తో బ్లర్ చేశాను. మృదులాస్థి అనగా మెత్తగా ఉండే ఎముకలను మృదులాస్థి అంటారు. మృదులాస్థి అధ్యయనాన్ని కాండ్రాలజీ అంటారు. మృదులాస్థిలో ప్రోటీన్ కాండ్రిన్, దీనిలో ఉండే కణం కాండ్రోసైట్స్, ఇవి సాగే గుణం కలిగి చలనానికి తోడ్పడతాయండి. అస్థి నెక్స్ట్, ఇవి గట్టిగా దృఢంగా ఉండే ఎముకను అస్థి అంటారు. వీటి అధ్యయనాన్ని ఆస్టియాలజీ అంటారు. అంటే ఎముకల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఆస్టియాలజీ అంటారు అని చెప్పచ్చు. అంటే అస్థి అనమాట. మానవుల్లోని మొత్తం ఎముకల సంఖ్య 200 ఉంటాయి, కానీ పుట్టినప్పుడు చిన్నపిల్లలలోని ఎముకల సంఖ్య ఎంత అంటే 300. అతిపెద్ద పొడవైన ఎముక మనలో ఫీమర్, అదే దాన్ని తొడ ఎముక అంటారు. అతి చిన్న ఎముక స్టెఫిన్, అదే చెవి ఎముక అంటారు. పుర్రెలో అతి గట్టిది క్రింది దవడ అండి. మానవుల్లో అతి గట్టి ఎముక ఫీమర్. ఎముకల్లో దృఢంగా ఉండడానికి కారణమైన కాల్షియం వచ్చేసి కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కాల్షియం కార్బోనేట్ అండి. మన మానవుల్లో ఎక్కువగా ఉండేది ఏంటంటే కాల్షియం ఫాస్ఫేట్ అండి. ఎముకలు ఉండే ప్రదేశాలు ఏంటంటే తల. దీనిలో ఎముకలంటిని కలిపే పుర్రె అంటారు. పుర్రెలో 4 భాగాలు ఉంటాయి. మరి ముఖం ఒకటి కపాలం, ముఖం, చెవి, 4. కపాలంలో 8 ఎముకలు, ముఖం 14, చెవి అంటే 3+3 మొత్తం 6 ఎముకలు ఉంటాయండి. 4 క్రింది ఒకటి, 1-4 ఉంటుంది దీనిలో మొత్తం. కపాల అధ్యయనాన్ని కార్నియాలజీ అంటారు. తలలో కదల ఎముకల సంఖ్య ఒకటి. అదేంటిది అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా కింది దవడ కదలని ఎముకలు మొత్తం 20. మొత్తం ఏంటంటే అంటే కపాలంలో 28 ఎముకలు ఉంటాయి. ముఖం సౌందర్యం చూసేనని కాలాలజీ అంటారు. అంధవీయులు అంటే చూడడానికి అందవే వికారంగా ఉండే వాళ్ళని యొక్క అధ్యయనాన్ని ఏమంటారు అంటే కాలోఫోబియా అంటారు. చెవి అధ్యయనాన్ని ఓటాలజీ అంటారు. ఒక జ్ఞానేంద్రియం ఎముకల సంఖ్య 6, అంటే చెవులు చెప్పినాయి కదా 3+3 ఉంటాయి, అని అవి ఏంటి, మాలి అని, ఇంకా స్టెఫిన్. 4 క్రింది ఏంటంటే ఇది వచ్చేసి హయాయిడ్ ఎముక, మనం ఊరేసుకున్నప్పుడు పిచ్చించి అన్నమాట. 4 క్రింద ఒకటి ఉంటుంది. భుజవలయంలో 2 ఎదులు ఉంటాయి, 4 ఎముకలు ఉంటాయి మొత్తం. వీటిని ఒకటి కలర్ బోన్ అండ్ షోల్డర్ బోన్ అంటారు. చేతులు మొత్తం 60 ఎముకలు ఉంటాయండి, 30+30. భుజం 3, మణికట్టు 8, అరచేయి 5, వేళ్ళు 14, వెన్నుముకలో 26 ఉంటాయి. మనలో అదే పెద్దవాళ్ళలో 26, చిన్నపిల్లల్లో 33. ప్రక్కటి ఎముకలు వచ్చేసి 12 జతలు, 24. రొమ్ములో ఒక్క భాగం ఒకటి ఉంటుంది. కంటి వలయంలో 2 ఉంటాయి. కాలు 60 అండి. ఈరోజుకి చెప్పేసా. మళ్ళీ రేపు ఇదే దీంట్లోని వ్యాధులు, మిగతావి కీళ్ళు, కండరాల సంఖ్య గురించి నేర్చుకుందామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలండి. ప్లీజ్.